దేశవ్యాప్తంగా కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం. సమంత నాగార్జునకు మద్దతుగా సినీతారులు, కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు, వరుసగా ట్వీట్లు చేస్తున్న ఆగ్రతారులు. భువనేశ్వరి నిందించినప్పుడు ఏమయ్యారు? పవన్ కళ్యాణ్ అంతలా తిట్టినా ఎందుకు స్పందించలేదు? చిరంజీవిని వైసీపీ టార్గెట్ చేసినప్పుడు కోమాలో ఉన్నారా? తెలంగాణలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టకుండా ఉంటారంటే సమంతను తన వద్దకు పంపాలని కేటీఆర్ ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంతను పావుగా వాడుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా జుగుప్సకరంగా అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్యను చిత్రీకరించారు. కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ వార్లోకి అనవసరంగా అక్కినేని ఫ్యామిలీని, సమంతను మధ్యలోకి లాగారు. కొండా కేటీఆర్ కుటుంబాలకు ఉన్న వ్యక్తిగత రాజకీయ వైరంలోకి సినిమా రంగాన్ని లాగారు. ఏ మహిళ మాట్లాడని విధంగా కామెంట్స్ చేశారు. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోను డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. సమంతతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ ను వివాదంలోకి లాగారు. ఈ రోజు మీకు తెలుసు, రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. దీంతో సినిమా రంగం మొత్తం నాగార్జునకు బాసటగా నిలిచింది. చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నానితో పాటు పలువురు హీరోయిన్లు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. కొండా సురేఖ, సమంత వ్యవహారంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారంతా వరుసగా ఖండిస్తూనే ఉన్నారు. మీ రాజకీయాలకు తమను ఎందుకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. కొండా సురేఖ కామెంట్స్ రచ్చ ఏఐసీసీ దాకా పోయింది. అక్కినేని అమల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి ఫిర్యాదు చేశారు. అక్కినేని ఫ్యామిలీ, సమంత వ్యవహారంలో స్పందిస్తున్న సినీతారులు, మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించినా పట్టించుకోలేదు, ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని, నిత్య పెళ్లికొడుకు అంటూ రోజా, పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్ వంటి నేతలు పర్సనల్ గా అటాక్ చేశారు. చోటామోటా నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ను నోటితో ఉచ్చరించలేని విధంగా దుర్భాషలాడారు. డిప్యూటీ సీఎం పిల్లలను వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడారు. వాడు వీడు ఒరే అంటూ కట్టుకట్టుకుని నేతలంతా వరుసపెట్టి తిట్టారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ట్రోలింగ్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు మద్దతుగా నిలవలేదు. అప్పట్లో మంత్రులు, మాజీ మంత్రులు చేసిన వల్గర్ లాంగ్వేజ్ ను ఖండించలేదు. జబర్దస్త్ ఆర్టిస్టులే ఆయనకు బాస్టుగా నిలిచారు. చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరిపై అంబటి రాంబాబు, వల్లభనేని వంశీమోహన్ పరుష పదజాలం ప్రయోగించారు. నారా లోకేష్ పుట్టుకను ప్రశ్నించారు. భువనేశ్వరి దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డితో ఎఫైర్ నడిపారంటూ బహిరంగంగానే నీతిమారిన కామెంట్స్ చేశారు. ఆ సమయంలో కూడా చంద్రబాబు నాయుడుకు, భువనేశ్వరికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మద్దతే కరువైంది. పవన్ కళ్యాణ్ తప్ప ఎవరూ ఈ విషయంలో ఘాటుగా స్పందించలేదు. సమంత నాగార్జున విషయంలో ట్వీట్లు చేస్తున్న హీరోలంతా తేలుకుట్టిన బల్లిలా వ్యవహరించారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే మరీ టూ మచ్ గా స్పందించాడు. ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ పాము చావకుండా కర్ర విరగకుండా ఉండేట్లు ట్వీట్ చేశాడు. మేనత్తను వైసీపీ నేతలు అన్నన్ని మాటలు అంటున్నా తనకేమీ తెలియనట్టూ తనలోని నటన కౌశలాన్ని ప్రదర్శించాడు. దొంగపడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్లు ఒక ట్వీట్ చేసి మమా అనిపించాడు. సమంత నాగార్జున కోసం ఇంతలా రంకెలు వేస్తున్న సినీ రంగ ప్రముఖుల నోర్లు అప్పుడేమయ్యాయి? ఒక్కరంటే ఒక్కరైనా భువనేశ్వర్కి మద్దతుగా నిలిచారా? వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడారా?
మీ వ్యక్తిగత రాజకీయాల కోసం కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారని ప్రశ్నించారా అంటే నో ఆన్సర్. ప్రస్తుతం కొండ సురేఖపై అగ్గి మీద గుగ్గిలమవుతున్న హీరోలంతా ఎందుకు ఇంతలా స్పందిస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. నాగార్జున ఒత్తిడితో ట్వీట్లు చేస్తున్నారా, లేదంటే బీఆర్ఎస్ నేతల ఒత్తిడితో చేస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనతో ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే సినిమాలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకే కామెంట్లు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయాలకు సినిమాలకు సంబంధం లేదంటున్న హీరోలు ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరించడంపై జనం కూడా చిత్కరించుకుంటున్నారు. ఓవర్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారని ప్రశ్నిస్తున్నారు.